హలో హాయ్ వన్ వెల్కమ్ టు కోసం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఛానల్ ఈరోజు మీకు ఒక కొత్త విషయం చెప్పబోతున్నాను ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది దీనికోసం చాలామంది స్టూడెంట్స్ టూ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు చాలామంది మెసేజ్ చేయడం కాల్ చేయడం సరే ఎప్పుడు వస్తుంది అని చెప్పి కాల్ చేసి మెసేజ్ అయితే అయితే చాలామంది ఇబ్బంది పెట్టేశారు సో వాళ్ళందరికీ ఏం ఆన్సర్ చెప్పలేక వస్తుంది వచ్చినప్పుడు నేను వీడియో చేస్తాను అని చెప్పేశాను సో టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది గవర్నమెంట్ కాలేజెస్ లిస్ట్ కొన్ని ఉన్నాయి అండ్ ప్రైవేట్ కాలేజ్లో కూడా అడ్మిషన్ తీసుకుంటున్నారు సో ఆ గవర్నమెంట్ కాలేజ్లలో అయితే ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ సీట్స్ ఉన్నాయి రిమైనింగ్ ప్రైవేట్ కాలేజ్ లిస్ట్ కూడా ఉన్నాయి సో దానికి సంబంధించి నేను వీడియో ఇంత ముందు చేశాను ప్రైవేట్ కాలేజ్ లిస్ట్ అండ్ గవర్నమెంట్ కాలేజ్ లిస్ట్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ డిస్టిక్లో ఎన్ని ఉన్నాయని చెప్పి డీటెయిల్ మొత్తం నేను లింక్ పెడతాను మీరు అక్కడి నుంచి చూసుకోవచ్చు సో అడ్మిషన్కి సంబంధించి డీటెయిల్ ఒకసారి గమనిస్తే ఏ కోర్సెస్కి అడ్మిషన్ తీసుకుంటున్నారు ఒకసారి డీటెయిల్గా చూద్దాం ఇవన్నీ డిప్లొమా కోర్స్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ ఆప్తమిలిక్ అసిస్టెంట్ కోర్స్ డయాలసిస్ టెక్నాలజీ థెరపీ అండ్ మెడికల్ స్టర్లైజేషన్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ అండ్ డిప్లొమా ఇన్ ఫర్ఫ్యూజన్ టెక్నాలజీ రేడియోగ్రాఫిక్ అసిస్టెంట్ కోర్స్ డార్క్ రూమ్ అసిస్టెంట్ కోర్స్ కార్డియాలజీ టెక్నీషియన్ కోర్స్ టాత్ ల్యాబ్ టెక్నిషియన్ అండ్ ఈసీజీ టెక్నీషియన్ అనస్తీసియా టెక్నిషియన్ కోర్స్ అండ్ ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ కోర్స్ ఇలా ఫోర్టీన్ కోర్సెస్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇచ్చారు గవర్నమెంట్ నోటిఫికేషన్ అండ్ ఇది గవర్నమెంట్ అన్ని కాలేజీలలో ఉన్నాయి ఈ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయనేది మీకు డీటెయిల్గా ఇంతకుముందు వీడియో చెప్పాను నేను సో దాంట్లో చూడండి మీరు దీనికి ఈ కోర్సెస్ అన్నిటికీ వచ్చేసి ఎలిజిబిలిటీ వచ్చేసి ఇంటర్మీడియట్ బైపీసీ పాస్ అవ్వాలి ఇంటర్మీడియట్ బైపీసీ లేకుంటే అదర్ దెన్ ఎంపీసీ వాళ్ళకి అవకాశం ఇస్తారు అప్పటికి ఎంపీసీ వాళ్ళు లేని పక్షంలో వేరే కోర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవకాశం ఇస్తారు బట్ ఏంటి అంటే నేను చెప్పేది బైపీసీ ఎంపీసీ వాళ్ళు మాత్రమే చేయండి రేపు గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ పడినప్పుడు సైన్స్ గ్రూప్ ఇంటర్ సైన్స్ గ్రూప్ విత్ డిప్లమా అని అడుగుతారు తర్వాత మీరు ఇబ్బంది పడతారు చాలా పోస్టులకి ఇలా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో అది గమనించే నేను ముందే చెప్తున్నాను ఏదైనా ప్రైవేట్ జాబ్ చేసుకోవడానికి మీకు గవర్నమెంట్ జాబ్ అవసరం లేదనుకుంటే మీరు చేసుకోవచ్చు ఏ కోర్స్ అయినా చేసుకోవచ్చు సో ఇది గమనించండి మీరు ప్రైవేట్లో తీసుకున్నా గవర్నమెంట్లో తీసుకున్నా ఇది గమనించి మాత్రం తీసుకోండి ఇదే అండి మీకు కోర్సెస్ డీటెయిల్స్ అండ్ మనం అడ్మిషన్ అనేది ఎలా ఉంటుంది అది ఒకసారి గమనిస్తే మనం ట్వంటీ సెవెన్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ వన్కి ఈ నోటిఫికేషన్ ఇచ్చారు అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి మీరు ఫీల్డ్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి కన్సర్న్ మీ కాలేజ్లో మెడికల్ కాలేజ్లో డిఎంహెచ్ ఆఫీస్లో మీరు సబ్మిట్ చేయడానికి ఏప్రిల్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకు ఉంటుంది సో మీకు కౌన్సిలింగ్ అనేది ఏప్రిల్ థర్టీకి ఉంటుంది కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత అక్కడ సెలెక్ట్ అయిన లిస్ట్ని ఆ కాలేజ్ వాళ్ళు పారామెడికల్ బోర్డ్కి సబ్మిట్ చేయాలి అది ఫిఫ్త్ మే టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకు ఉంటుంది ఇవన్నీ వాళ్ళు చూసుకుంటారు మీకు సంబంధం లేదు ఇది ఓన్లీ మీకు మాత్రం లాస్ట్ డేట్ వచ్చేసి టెన్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకు ఉంటుంది సో మీకు ఏ కాలేజ్ దగ్గరలో ఉంటుందో అక్కడ ఒక ఫామ్ ఫిల్ అప్ నేను పీడిఎఫ్ ఫైల్ నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటుంది నేను షేర్ చేస్తాను సో మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు ఫామ్ ఫిల్ అప్ చేసి అక్కడ సబ్మిట్ చేయాలి ఇదండి అండ్ మీకు గవర్నమెంట్ కాలేజీ ఏవేవి ఉన్నాయి సో దీంట్లో ఒకసారి మీరు గమనిస్తే గవర్నమెంట్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపూర్ దీంట్లో వచ్చేసి మనకి డిఎంఎల్టీ డిఏ డిఏఓఏ డిఆర్జీఏ డిడిఆర్ఏ డి డిప్లొమా ఈసీజీ డిప్లొమా డయాలసిస్ డిఎంఐటి ఈ కోర్సెస్ ఉన్నాయి అండ్ సీట్స్ కూడా నేను ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు మీరు ఎన్ని ఉన్నాయని చెప్పి అండ్ ఇది అనంతపూర్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం డిఎంఎల్టీ డిఓఏ డయాలసిస్ రెస్పిరేటరీ ఫర్ఫ్యూజన్ అండ్ డిఆర్జిఏ డిఆర్ఏ కార్ డి కార్డియా అండ్ క్యాత్లాబ్ ఈసీజి డాన్స్ డాన్స్ అంటే అన్ అనస్థిసియా డిప్లొమా ఇన్ అంటారు డిఎంఐటీ సో ఇలా సీట్లు నేను ఇక్కడ మీ స్క్రీన్ పైన కనిపిస్తుంది కోర్సెస్ లిస్ట్ కూడా ఉంది సో చూడండి మీరు ఎస్పి మెడికల్ కాలేజ్ తిరుపతి దీంట్లో డిఎంఎల్టీ ఉంది డిఓఏ ఉంది డి ఉంది డి డిఆర్జీఏ ఉంది డిడిఆర్ఏ ఉంది కార్ డి కార్డియో ఈసీజీ డయాలిసిస్ అండ్ డిఎంఐటీ ఇలా ఈ కోర్సెస్ ఉన్నాయి అండ్ మీకు రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ డిఎంఎల్టీ డిఓఏ డిఆర్జీఏ డిడిఆర్ఏ డి కార్డియో డిఇసిజీ డ్యాన్స్ అదే అనస్థీసియా డిఎంఐటీ ఈ విధంగా ఉన్నాయి అండ్ గుంటూరు మెడికల్ కాలేజ్ డిఎంఎల్టీ డిఓఏ రెస్పిరేటరీ డిఆర్జీఏ డిడిఆర్ఏ డి కార్డియో డిఈసిజి అనస్తీసియా డిఎంఐటీ డి ఫర్ఫ్యూజన్ అండ్ రీమ్స్ కడప డిఎంఎల్టీ డిఓఏ రెస్పిరేటరీ అనస్థీసియా అండ్ డిప్లొమా రేడియోగ్రాఫిక్ అసిస్టెంట్ డిఇసీజీ అనస్థీసియా డిఎంఐటి డిఓఎం సో పక్కనే సీట్లు కూడా నేను చదువుతున్న లీస్ట్లో సీట్లు కూడా ఉన్నాయి సో చూడండి ఒకసారి అండ్ సిద్ధార్థ్ మెడికల్ కాలేజ్ విజయనగరం డిఎంఎల్టి టెన్ డిఓఏ ఫైవ్ డిఆర్జి త్రీ డి డిఆర్ఏ త్రీ డి కార్డియో సిక్స్ డిఈసిజి త్రీ అనస్థీసియా థర్టీ డిఎంఐటీ టెన్ కర్నూలు మెడికల్ కాలేజ్ DMLT 30, డిఓఏ 5, Dialysis 10, డిఆర్జీఏ సిక్స్ డిడిఆర్ఏ సిక్స్ డి కార్డియో సిక్స్ 10, క్యాథ్లాబ్ టెన్ డి Anesthesia 30, DMIT 10. డిఎంఆర్టీ టెన్ టోటల్ గవర్నమెంట్ కాలేజీలో వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ సీట్లు ఉన్నాయి సో ఇది అండి ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయి ఇవి కాకుండా మీకు దగ్గరలో ఉన్న ప్రైవేట్ కాలేజీలో అయితే నోటిఫికేషన్ ఇచ్చారు మీరు అక్కడ కూడా తీసుకోవచ్చు అడ్మిషన్ తీసుకోవచ్చు అండ్ మీరు ఎలా చేయాలి అంటే నేను లింక్లో ఒక అప్లికేషన్ ఫామ్ పెడతాను అది డౌన్లోడ్ చేసుకోండి లేదంటే మీరు అఫీషియల్ డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ దాంట్లో వెళ్ళి మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు సో ఈ ఫీల్ అప్లికేషన్ ఫామ్ విత్ అలాంగ్ విత్ హండ్రెడ్ రూపీస్ కానీ లేదంటే హండ్రెడ్ రూపీస్ డీడీ కానీ మీరు కన్సర్న్ కాలేజీలో సబ్మిట్ చేయాల్సి వస్తుంది ఎస్ఎస్సి ఇంటర్ అండ్ ఆధార్ కార్డ్ అండ్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ సెట్ తీసుకొని హండ్రెడ్ రూపీస్ డైరెక్ట్ వాళ్ళకి ఇవ్వడం కానీ డీడీ తీసి ఇవ్వడం కానీ అంటే కాలేజ్ వాళ్ళు చెప్తారు ఎలా ఇవ్వాలనేది సో వాళ్ళ ఇష్టం అది అలా తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే వాళ్ళు సబ్మిట్ చేసుకున్న తర్వాత మీకు కౌన్సిలింగ్ డేట్ చెప్పాను కదా ఆ డేట్ రోజున మీరు రావాలి సో ఇదండి ఒరిజినల్ రోజున మీకు కౌన్సిలింగ్ రోజున ఇవన్నీ ఒరిజినల్ తీసుకొని రావాలి అండ్ మీకు బోనఫైడ్ అంటే స్టడీ సర్టిఫికెట్స్ కూడా కావాలి సిక్స్త్ నుంచి ఇంటర్నెట్ వరకు అది కావాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే అది కంపల్సరీ అండ్ మీకు ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ క్వార్టర్స్ కూడా ఉంటుంది సో అవి ఉంటే కూడా మీరు పెట్టండి మీకు చాలా యూజ్ అవుతుంది సో ఇదండి దీనికి సంబంధించి ఇంకా మీకు డీటెయిల్ ఏమైనా కావాలంటే మెసేజ్ చేయండి అండ్ మీరు నేను నెంబర్ డిస్క్రిప్షన్ ఏమైనా కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి కాల్స్ మాత్రం చేయకండి చాలామంది కాల్ చేస్తున్నారు కాబట్టి అందరికీ ఆన్సర్ ఇవ్వలేకపోతున్నాను సో ప్లీజ్ మెసేజ్ చేయండి వాట్సాప్ మెసేజ్ కానీ నార్మల్ మెసేజ్ కానీ చేయండి నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను అండ్ మీరు వీడియోలో మీరు మెసేజ్ చేసినా డెఫినెట్గా వెంటనే కాకుండా మేము చూసినప్పుడు అయినా సరే డెఫినెట్గా మీకు రిప్లై అయితే వస్తుంది సో మా టీం అనేది మీకు డెఫినెట్గా మీకు హెల్ప్ చేయడానికి ఉంటుంది సో ఇదండి సో ఇది మీకు కానీ మీకు తెలిసిన వారికి కానీ ఎవరికైనా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను మీకు తెలిసిన వారికి ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి